హలో అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే టక్కని చేసేసుకోండి. బయట వర్షం పడుతుంది కదా, చక్కగా వేడివేడిగా బయట కొనే మసాలా వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటే అబ్బా నోరూరిపోతుంది కదా. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక గిన్నెలో ఒక కప్పు దాకా పచ్చిపప్పు తీసుకోవాలండి. దీన్ని మనం 2-3 సార్లు బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా కడిగాక పప్పు మునిగేదాకా నీళ్ళు పోసుకోవాలండి. దీన్ని మనం ఇప్పుడు 4 గంటల పాటు కంపల్సరీ నానబెట్టుకోవాలండి. సో 4 గంటలు అయితే పప్పు చక్కగా నానిపోతాయండి. సో దీన్ని 4 గంటల పాటు పక్కన పెట్టేద్దాము. సో మీకు 4 గంటల తర్వాత చూపిస్తున్నానండి. ఇలా పప్పు చక్కగా నానిపోయాయండి. సో వీటిని ఇప్పుడు మనం నీళ్లు వంపేసి తీసుకుందాము. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసుకుందామండి. నేను మొత్తం మిక్సీ జార్లో వేశానండి. ఒక గుప్పెడి పప్పు పక్కన పెట్టుకున్నాను. సో మనకి ఇవి లాస్ట్లో మనకి యూజ్ అవుతాయండి. సో దీన్ని ఇప్పుడు మెత్తగా బ్లెండ్ చేసేసుకుందామండి. సో ఇక్కడ నేను ఇలా బ్లెండ్ చేసేసుకున్నానండి. కొద్దిగా పలుకు పలుకుగా బ్లెండ్ చేసుకొని అదే బౌల్లోకి వేసుకోవాలండి. సో తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 ఇంచుల దాకా అల్లం ముక్కలు, 4 నుంచి 5 వెల్లుల్లిపాయలు, 1-2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇది కూడా గ్రైండ్ చేసుకున్నామండి. దీన్ని మనం ఇందాకల్లా మిక్సీ పట్టుకున్న పప్పులో వేసేసుకుందామండి. సో తర్వాత దీంట్లో ఒక చిన్న ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి కూడా వేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం బాగా మెత్తగా మిక్స్ చేసుకుందామండి. చేత్తోనే మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇదంతా ఇక్కడ బాగా మిక్స్ చేసేసుకున్నానండి. సో దీంట్లోంచి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ రౌండ్ బాల్స్లా చేసేసుకొని మనం వడల షేప్లో చేసుకోవటమేనండి. మీరు కావాలంటే మధ్యలో హోల్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఫ్లాట్గా అయినా చేసుకోవచ్చండి. సో మరీ పల్చగా చేసుకోకూడదు, మరీ మందంగా చేసుకోకూడదండి. సో ఇలా మీడియంగా చేసేసుకున్నాక దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో ఉన్నటువంటి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవటమేనండి. సో ఇలా చిన్నగా ఒక్కొక్కటి వేసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే వేయగానే వెంటనే తిప్పొద్దండి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాకే మనం రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, మనకు వడలు కొద్దిగా రెడ్ కలర్లోకి వచ్చేసాయండి. అంతేనండి, ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి బయటకు తీసేద్దాము. సో ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఇలా సర్వ్ చేసేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నాకైతే దీంట్లో కాంబినేషన్ చికెన్ అయితే ఇంకా అద్దరిపోతుంది. సో మీరు కూడా ఇంట్లో చికెన్ ఉంటే ఇలా వడలు చేసుకొని ట్రై చేసుకోండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.